నాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విశాఖలోని జూనియర్ ఆనంద గణపతి యూత్ ఆధ్వర్యంలో ఈ వినూత్న వినాయకుడు పెట్టారు. వినాయక అనుగ్రహం ఉంటే T20 గెలుస్తామని, ఇటువంటి వినూత్న వినాయక పెట్టమని అంటున్నారు. ఇక ధోని క్రికెట్ ఆడుతున్నట్లుగా వినూత్న వినాయకుని తయారు చేస్తామంటున్నారు. తమ యూత్ అంతా క్రికెట్ అంటే ఇష్టమని అంటున్నారు. ఎప్పుడూ కూడా ఇండియా గెలవాలని పూజలు చేస్తామని అంటున్నారు. అఖిల్, జూనియర్ ఆనంద్ గణపతి అసోసియేషన్ బాయ్స్, నేను అన్ని చెప్తుంటే నా తర్వాత వీళ్ళందరూ చేస్తున్నారు అంటే నా 7 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం. గత 9 సంవత్సరాల దగ్గర నుంచి బొమ్మ పెట్టి 9 సంవత్సరాలు. ఈ సంవత్సరం కాన్సెప్ట్ అనేది మన టీమిండియా గెలిచింది కదా, దాన్ని బట్టి అనేది మేము 7 డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకొని మాకు ఒక బొమ్మ విగ్రహం ఇచ్చిన దాత గారి దగ్గరికి వెళ్ళి మేము ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేసాం. టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చిందని పెట్టాం. అలాగనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాకు ఇచ్చిన బొమ్మ స్పాన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే బాబు మాకు అంతా ఇష్టమే, మాకు ప్రతిదీ ఇష్టంగా మేము చేస్తున్నాం, మా పిల్లలకు కూడా అదే ఇష్టం అంటే ఆవిడ అగ్రి అయిన తర్వాత మేము చేస్తాం. మాకు అన్ని విధాలుగా సహకారం చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా బొమ్మ విగ్రహం ఇచ్చిన వారే. ప్రతిదిన అందరూ వస్తున్నారు, రోజుకి కొన్ని 100 మంది వస్తున్నారు. టీ20 గొప్ప ఎక్కడంటే ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అయింది. అన్ని పూజలు కూడా యాజ్ యూజువల్ గా మేము 3 పూజలను ప్లాన్ చేసాం. ఇంకా దీపారాధన పెట్టుకొని ఊరేగింపు కొంచెం గ్రాండ్ గా చేద్దామని సార్ అనుకుంటున్నాం. కాన్సెప్ట్ కూడా ఏంటంటే సార్ టీ20 వచ్చింది కదా, మన ఇందే తరఫున ఎవరు పెట్టరు కదా అనుకొని మేము అన్ని ఇలా పెట్టాం, ప్రౌడ్ మూమెంట్ పెట్టాం. చాలా మంది ప్రౌడ్ గా అంటారు కాబట్టి మనం పెడితే ఇంకా ప్రౌడ్ గా ఉంటది కదా అనుకొని టీమిండియా ద్వారా అనేది మేము పెట్టాం. కానీ కష్టమంతా మా ఏడుగురు అనేది నిద్రలని మానుకొని 4-5 రోజులు అక్కడ బొమ్మ దగ్గర ఉండి మేము అంతా కష్టపడి మేము చేసుకున్నాం ఇదంతా. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు తమ వంతు సహాయంగా మండపేట